ఊదితే పోయే ప్రభుత్వం మీది, మరి ఊదరెందుకు? అదే సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్. నీ మంత్రులు ఎమ్మెల్యేలు పోతున్నారట, జర చూసుకో, దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చాలని సవాల్, గుణపాఠం చెప్పేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని కామెంటు. మేమేమో కేసీఆర్ గుణపాఠం చెప్పాలి, మీరేమో చెప్పరా? అదే ఇవాళ ఉత్తరం. మరి దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చాలని సవాల్, కేసీఆర్తో అయితే అదా కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చుడు? ఈ ఈ ఈ యుగాంతం అయిపోయేదాకా చేస్తాడా కేసీఆర్? ఎంపీలెన్ని కథ ఏంది, ఈయన ఎంపీలెన్ని, ఈయన కథ ఏంది? ఏదిగా మన 545 దాంట్లో వీళ్ళని వాడిచ్చి వీళ్ళు ఏడేడుగురు ఎంకులాడాలి, ఆడోడు అట్లు ఉంటారు. ఈయన అట కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చున్నాట, ఇటుసుక్కను అటు పెట్టిన అటుసుక్కను ఏ ఏతుల మాటలు కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని కూలుస్తావా కేసీఆర్ తోటి అవుతుందా? ఇవన్నీ ఉత్త మాటలు. నీ మంత్రులు ఎమ్మెల్యేలు పోతున్నారట, జర చూసుకో, గుణపాఠం చెప్పేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని కామెంట్. మేము గుణపాఠం చెప్పిన వాళ్ళకే ఓటేస్తాం. గుణపాఠం ఎవరు చెప్తారో వాళ్ళకు ఓటేస్తాం తప్ప, మేము గుణపాఠం చెప్పినాక మీరెందుకు? మరి ఊదితే పోయే ప్రభుత్వం మీది, మరి ఊదరెందుకు అడుగుదాం. ఊదితే పోయే ప్రభుత్వం మీది, బీజేపీ ఎందుకు? రైట్, ఇక్కడ బండి సంజయ్ గారి వ్యాఖ్యల పైన ఇక్కడ ఒక చిన్న పోల్. ఊదితే పోయేటువంటి సర్కారు మీది అని చెప్పి, ఊదితే పోయే ప్రభుత్వం మీది అని కేసీఆర్ అన్న బండి సంజయ్. మరి త్వరలోనే ఊదేస్తారంటోళ్ళు, ఈడ ఊదకుండా కాపాడుతుంది మీరే అనేటోళ్ళు ఉంటే ఈడ ఇక్కడ ఈ ఓటింగ్లో పాల్గొనవచ్చు మీరు. ఇక చూడగీడ కేటీఆర్ పై విశ్వ బ్రాహ్మణుల ఫైర్. మంత్రి కేటీఆర్ కామెంట్లపై విశ్వ బ్రాహ్మణులు ఫైర్ అయ్యారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి విషయంలో